చంద్రశేఖర్ గారు ముషీరాబాద్ నుంచి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మేము ముషీరాబాద్ భరత్ నగర్లో ఆర్ట్స్లో ఉంటాము. మాకు వచ్చేసి 40 ఏళ్ళు అవుతుంది అక్కడ ఉండవట్టి. మాకు ఏంటంటే అక్కడ ఇల్లు కట్టిస్తామని మాకు గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అక్కడ నుండి మాకు ఇండ్ల సమస్య చాలా ఉంది. మా గుడిసెలు వేసుకొని 40 ఏళ్ళు అవుతుంది. ఆ 40 ఏళ్ళ నుండి మాకు ఇక్కడ నుండి ఇక్కడ ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు కాబట్టి మేము సభదార్ నుండి అందరినీ కోరడం ఏంటంటే మాకు ఇండ్లు కావాలి అక్కడే. మేము 40 ఏళ్ళు ఉంటున్నాం కాబట్టి మాకు గవర్నమెంట్ స్థలం అనేది మాకు తెలుసు. దాని గురించి మేము పోరాడుతున్నాము. ప్రతి ఒక్క ఆఫీస్కు తిరుగుతున్నాము. అక్కడ మాకు ఇప్పుడు ఇప్పటిదాకా బాత్రూమ్ల సమస్య చాలా ఉంది. మా బాత్రూమ్ల సమస్య కూడా మా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళాము. ఇంకా ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీస్ కానీ అన్నిటికీ తిరుగుతున్నాం. కానీ మాకు అక్కడ స్పందించి మాకు ఎలాంటి సౌకర్యాలు అనేది జరిపించడం లేదు. మాకు కరెంటు ఇచ్చారు, 42 ఇళ్ళకి 42 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే తర్వాత వచ్చేసి మన అధికారులు వచ్చేసి ఎవరో చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరిగిన దాన్ని బట్టి వాళ్ళు కట్ చేసిపోవడం జరిగింది. అయినా ఇంకో కొట్లాడి కొట్లాడి మేము మళ్ళా 5 మీటర్లు తెచ్చుకున్నాము. 5 మీటర్లలోనూ అందరము దాన్ని షేర్ చేసుకొని ఉండడం జరుగుతుంది. అదే ఏమంటే మా కట్టెలు విరిగిపోయి మా గుడిసెలు సరిగా లేక ఆ వైర్లు తెగిపోయి ఆ ఎలుకలు కొరకడం జమ అయ్యి మాకైతే నానా అవసరాలు జమ అయిస్తే ఇదవుతుంది. దాని వెంబడే ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద చర్చలు చేసి మాకు జర సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అంటున్నాము. మాకు వర్షం వచ్చిందంటే చాలా మొత్తం నిండిపోయే పరిస్థితి ఉంది. ఆ నిండిపోయే పరిస్థితి కూడా మేము గుడిసెలు వేసుకుంటే మళ్ళీ అది మీరు కొత్త గుడిసె వేసుకుంటున్నారు, మీరు కొత్తగా చేసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము కట్టెలు విరిగిపోయి మేము మా గుడిసె సరిగా లేకపోతే మేము గుడిసె వేసుకుంటే కూడా మమ్మల్ని వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ అలా మన ప్రభుత్వం వాళ్ళు అందరూ వచ్చేసి మా గుడిసెలు కొత్తవి మీరు కొత్త వేసుకుంటున్నారని వాళ్ళు అట్లా చెప్పడం జరుగుతుంది. మేము చెప్పడం అట్లా కాదు, మేము అక్కడే ఉండము, మా కట్టెలు విరిగిపోయినవి, మా గోస చూడండి అని కూడా మేము చెప్తే వాళ్ళు పట్టించుకోవడం జరగడం లేదు. ఎందుకంటే మాకు ఇండ్లు మునిగిపోతున్నాయి. అక్కడ వచ్చి వర్షం వస్తే ఒకసారి చూడండి మా గుంతలు ఎట్లుంటో, మా సమస్య ఎట్లుంటుందో. అక్కడ ఒక వీధి లైట్ పోతే ఫోన్ చేస్తే కూడా సమాధానం జల్దీ రావడం జరగడం లేదు. అది ఎందుకంటే మన కార్పొరేటర్కి ఫోన్ చేస్తే 2-3 రోజులకు వచ్చి వేసిపోవడం జరుగుతుంది. అదే అట్లా జరుగుతుండే. మాకు దోమలు అయితే విపరీతంగా దోమలు ఉంటాయి. ఆ దోమల వల్ల పిల్లలు ఎన్ని జ్వరాలు వస్తావో ఎన్ని అవస్థలు పడుతున్నామో మాకు తెలుసు. అక్కడ వచ్చి ఒకసారి మీరు 2-3 రోజులసారి దోమలు మందు కొట్టి అన్నీ చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. మాకు ఇట్లాంటివి చాలా డబుల్ బెడ్రూమ్కి అయితే మేము 40 ఏళ్ళకి వెళ్ళి రాజీవ్ గురుపాలు పెట్టుకున్నాము, ఇందిరమ్మ పెట్టుకున్నాము, అన్నీ పెట్టుకున్నాం. కానీ మాకు ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ ఎలాంటిది స్పందించలేదు. ఇప్పుడు వచ్చే ఏదైతే మన కేసీఆర్ గారు ఉన్నావో డబుల్ బెడ్రూమ్లు మాకు అక్కడే కట్టించాలి. మేము ఒక 40 ఏళ్ళకి వెళ్ళి మేము ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాం కాబట్టి మాకు అలాంటివి మాకు అన్నీ అక్కడే కావాలని మేము పోరాటం చేస్తున్నాం. మాకు అవే కావాలని మేము ఇచ్చేస్తున్నాం, తెలపడం జరుగుతుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. పేరు శేఖర్ సార్. నా పేరు ముషీరాబాదు, భరత్ నగర్ ఆర్ట్స్, శేఖర్ భరత్ నగర్ సార్ మొన్న వచ్చారు సార్. మీరు ఒకసారి ముషీరాబాద్ రెడెంట్ హై స్కూల్ దగ్గర సార్, రెడెంట్ హై స్కూల్ దగ్గర. మాకు డెనిస్ సమస్య చాలా ఇబ్బంది ఉంది. డెనిస్ అయితే అస్సలు మేము పోవాలంటే రోజు బయట పోయి రావడం జరుగుతుంది. నైట్లో లేడీస్ వచ్చిందంటే నైట్లో ఇబ్బంది, కుక్కలు ఉంటాయి. ఆ కుక్కల వల్ల లేడీస్ ఎమ్మడం ఇద్దరు ముగ్గురు వెళ్ళవలసి వస్తుంది బాత్రూమ్లో పోవాలంటే. మాకు అట్లాంటి ఇబ్బంది కూడా ఉంది. ఆ బాత్రూంలో అనేది కూడా మాకు పైప్ లైన్ కల్పించమని మన ఎమ్మెల్యే దగ్గర లెటర్ పెట్టాము, గవర్నమెంట్ దగ్గర లెటర్ పెట్టాము. మాకు అట్లాంటి చేశాము, బిల్లు వచ్చింది చేశామని అంటున్నారు. కానీ అక్కడైతే పని జరగలేదు. ఆ పని తక్షణమే జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాం. మేము కనీసం బాత్రూమ్ పోనీకి కూడా మాకు అట్లా ఇబ్బంది ఉంది. మా ఒక చుట్టం వస్తే బయట పోయి రావాలంటే భయపడుతున్నాం మా ఇంటి దగ్గరికి. మాకు అంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఆ ఘోరమైన పరిస్థితిని జర తొందరగా పరిష్కారం చేయవలసిందిగా ఎమ్మెల్యేని కోరుతున్నాను, అందరినీ కోరుతున్నాను. మాకు ఎట్లాంటి సౌకర్యం ఒకటి జర తొందరగా పరిశీలన చేస్తే బాగుంటుంది. కనీసం బాత్రూమ్ అన్న బాత్రూమ్ పోవాలి, తిన్నాము బయట పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. దాని గురించి కొంచెం శ్రద్ధ తీసుకొని తొందరగా పని చేస్తే బాగుంటుందని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం సార్. ధన్యవాదాలు శేఖర్ గారు.